ఒంగోలు నగరపాలక సంస్థగా మారాక జరుగుతున్న ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న రాజకీయ చెదరంగంలో నామినేషన్ల పర్వం మొదలుకొని ఉపసంహరణ వరకు ఒక రాజకీయ రణరంగమే ఇక్కడ నెలకొంది. నగరంలోని 50 డివిజన్లలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలపై మరింత సమాచారం ప్రతినిధి చైతన్య అందిస్తారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ మరియు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నగరపాలక సంస్థ ఎన్నికలు ఒక విభిన్నతను చోటు చేసుకునే వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో 1876 లో మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి ఒంగోలు నగరం దాదాపు 145 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నగరం. అయితే ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించి ఇప్పటికే దాదాపు గత 13 ఏళ్ల నుంచి అధికారులే పాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు. దాదాపు 13 ఏళ్ల తర్వాత కొత్తగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఒంగోలులో 50 డివిజన్లు ఉన్నాయి. అయితే ఈ 50 డివిజన్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు 400కు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా ఏకగ్రీవాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని చెప్పేసి ఏకగ్రీవాలు కావాలని అధికార పార్టీ వాళ్ళు బలవంతంగా అధికార పార్టీ వాళ్ళు ఏకగ్రీవాలకు మభ్యపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ వారు ఎక్కువగా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థకు మొట్టమొదటి మేయర్గా మహిళకు అవకాశం దక్కింది. అయితే పూర్తిగా కూడా అధికార పార్టీ ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మహిళకు ఎస్సీ మహిళకు అవకాశం ఇవ్వడం పట్ల అటు ప్రజలు మరియు అన్ని పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే గత 13 ఏళ్ళ వరకు నుంచి కూడా జరగని ఎన్నికలు ఇప్పుడు జరగడంతో ప్రజల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అటు అధికార పార్టీ గెలుపు మాదంటే మాది అంటూ అటు ప్రతిపక్ష పార్టీ మరియు అధికార పార్టీ రెండు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మేము గట్టి పోటీ ఇస్తామంటూ జనసేన పార్టీ కూడా జన సైనికులంతా కూడా కలిసికట్టుగా మేమున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపు రేపు ఈ నగరపాలక ఎలక్షన్లకు సంబంధించి ఒంగోలు నగరంలో 182,170 మంది వరకు ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇందులో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 94,000 మంది మహిళలు అటు 82,000 మంది మగవారు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు దాదాపు 34 మంది ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3:30 ఏదైతే నామినేషన్లు అన్ని డివిజన్ల నుంచి వేశారో వాటిని ఉపసంహరించుకునే కార్యక్రమం ఈరోజు గడువు 3:30 ముగియనుంది మరి కొద్దిసేపట్లో. అయితే పూర్తిగా కూడా ఇప్పటికే దాదాపు 450 మందికి పైగానే